జిల్లాలో భారీ వానలకు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బొగ్గులకుంట శివాలయం వీధిలో పెద్ద సంఖ్యలో జనం వరదల్లో చిక్కుకున్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఏం సహాయక చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులుండి ఏం లాభమని నిలదీస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టకుండా ఏం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ప్రజలు. తమ కుటుంబ సభ్యులను కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కమ్మలు చాలా దారుణంగా ఉంది. కమ్మడికి ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఏం అయ్యారు? ఒకరు కాబట్టి ఒకరికి తెలియదా? రైతులు కూర్చురా, ఏం చేస్తారు? ఇంతమంది నష్టపోయారు. రోడ్ల మీద చిన్న చిన్న పిల్లలు నేర్చుకుని వచ్చాం. మా నాన్న మా పేరెంట్స్ అందరూ డాబాల మీద ఉన్నారు. ఇంకా వరద ఉద్ధృతి పెరుగుతుంది. అధికారులకు నిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఒక అధికారి కూడా వచ్చి ఏది పెరుగుతుంది పక్క జరగండి మా వాళ్ళు మా ఇళ్ల దగ్గర వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడండి అండి. ఏ మంత్రి అయినా ఎవరైనా వస్తున్నారా? ఇంతవరకు తెల్లారుజామున 4 గంటల కలిసి రోడ్డు ఎక్కిన మేము, మాకు ఏ న్యాయమైనా ఓటుకు చెప్పిరు నచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరు మంత్రులు హెలికాప్టర్లు కావాలి. జనాలు కాబట్టడానికి రాదా? హెలికాప్టర్లు జనాలు కాబట్టడానికి రారా? మనుషులు చూడండి, భయపడతారు. ఏ ప్రాంతంలో చిక్కుకున్న వాళ్ళకి ఏమన్నా జరిగితే ముగ్గురు మంత్రులది బాధ్యత. వాళ్ళు ఓట్లు అడిగి ఓట్లు వేసి గెలిపించుకున్న మంత్రులందుకు కాదు. ఇప్పుడు ఏమైనా అపాయం జరిగితే, ప్రమాదం జరిగితే ఒక్కరికైనా వాళ్ళని నిలదీస్తాం ఖచ్చితంగా. వాళ్ళు పదవికి రాజీనామా కూడా చేస్తారు. ఇదేనా సార్ మార్పు కావాలంటే? కాంగ్రెస్ పార్టీ అన్నది కదా, మార్పు కావాలి, మార్పు కావాలంటే ఇదేనా? మాకు ప్రాణభయం ఉందని ఇప్పటికీ 10 మంది చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, ఎవరు పట్టించుకోలేదు. పోయినసారి మైకులు వచ్చాయి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఉన్నారు. మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదండి. మాకు అన్నా తుమ్మలన్నా, నువ్వు ఓటేసి గెలిపించుకున్నావు, ఇంట్లో ఉన్నావు అన్నా, పొంగి వచ్చినన్నా, నీ తమ్ముడు అన్నావు, అన్న అన్నావు, అక్క అన్నావు, చెల్లి అన్నావు, అమ్మ అన్నావు, ఇవాళ ఏందన్నా? ఆడపిల్లలు మగపిల్లలు చచ్చిపోతారన్నా, జనా జాగ్రత్తగా చూసుకోనన్నా అన్నా, మన రేపు ఓటు వచ్చినప్పుడు 2 వేయడం కదన్నా, ఇవాళ చూసుకోనన్నా, ఇవాళ మనకి కావాలన్నా, మన పదవులు ముఖ్యం కదన్నా, ఇవాళ 2 రేపు పోద్ది, ఇవాళ ఖమ్మం పెద్దలు నా పిల్లలు నా పడుతున్నాడు ఏదన్నా నీ పరిస్థితులు ఎవరు ఇంత వరద వస్తుంటే ఒక్క బోర్డు రాలన్నా ఒక ఎస్ఐ కాలు పట్టుకున్నా అసలు అధికారం లేరన్నా వాళ్ళు. ముగ్గురు మంత్రులు ఏం చేస్తారన్నా? కనీసం ఇంతవాటికి స్పందించలేదు ఎవరుగా కూడా. మినిస్టర్ గారు కానీ, ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు మళ్ళీ ఖమ్మానికి, ఇంతవాటికి ఎవరూ సహాయ సహకారాలు అందించలేదు. ఇంతవాటికి కూడా వాళ్ళకి మీరు చెప్పిన మాదిరిగా బీపీ షుగర్లు అందరూ ఉన్నోళ్ళే ఉన్నారు, చిన్న పిల్లగాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వస్తున్నారు అంటున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా రావట్లేదు. అక్కడికి పోయే పరిస్థితి లేదు. ముగ్గురు మంత్రులు కాకుండా చేతులు ఎత్తేసి ఏ ఒక్కరు కాకుండా ఇక్కడికి వచ్చి చూసి దీన్ని ప్రయత్నం చేసే మనిషి అయితే ఇంతవరకు రాలేదండి. 9 మందిని కాకుండా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు, ఏ ఒక్కరైనా కూడా వచ్చి సహకరించట్లేదు. ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మనకు వచ్చింది ఏమీ లేదు. 2 ఆహార పొట్లాలు కూడా పంపించలేదు, అది కూడా మేమే కొనుక్కొచ్చుకున్నాం, మేమే పంపించుకున్నాం. పైగా వాళ్లే మా మీద గొడవ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. అది ఎంతకైనా మేమే 2 డ్రోన్లు ప్రైవేట్గా తెచ్చుకున్నాం, 2 లక్షల రూపాయలు కిరాయి తెచ్చుకుని మేమే పంపించుకుంటున్నాం, మేమే కాపాడుకుంటున్నాం. గవర్నమెంట్, ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, రెస్క్యూ టీం ఎవ్వరు కూడా ఎటువంటి సహాయం చేయట్లేదు. ముగ్గురు మంత్రులు ఉంటూ కూడా ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, మరి దేనికి పడుతున్నారు? కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? వదిలేస్తే వదిలేయండి. మరి మేము డ్రోన్లు పంపించి మా డబ్బులతో మేము డ్రోన్లు పంపించే పరిస్థితికి ఉంది. జిల్లాకి సిగ్గుండాలి, కొంచెం మనం మంత్రులకు సిగ్గుండాలి. అరే మీరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, 1 ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, రెవెన్యూ శాఖ మంత్రి వారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంత మంది ఉండి కూడా మీరు వరదల్లో చిక్కుకున్న 18 మందిని కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ప్రభుత్వం ఏర్పడి సుమారు 1 సంవత్సరం కూడా కాలేదు, ఇప్పుడే మీరు దీంట్లో విఫలమైతే రేపు రానున్న రోజులలో మీరు ఎట్లుంటది? 1 సంవత్సరం వరదలలోనే మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంటే, ఖమ్మం నడిగొడ్డు నగరపాలక సంస్థలో మీరు కాపాడలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇలాంటి చోట మీరు ఇంకెక్కడ ఏం పని చేస్తారు? మీరు ఉదయం 6-5 గంటల నుంచి కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇంతవరకు పంపిస్తాను, వాళ్ళ భోజనాలు కూడా లేవు, బ్యాగ్ పంపిస్తాను, ఆ డ్రోన్ కూడా పోట్ల ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ముగ్గురు మినిస్టర్లు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు తలుచుకుంటే ఒక హెలికాప్టర్ రాదా? ఉదయం 8 గంటలకి 10 మంది చిన్నపిల్లల సహా బిజ్జిమైన నుంచి వరద విపరీతంగా పడితే కనీసం డిప్యూటీ సీఎం రాత్రి మంది దగ్గర జరిగితే వాగుపోయి పండించిపోతున్నారని చూసిన మేము. ఇలా డిప్యూటీ సీఎం ఎడిపోయిండు, ఈ మంత్రి గారు ఎడిపోయిండు, పొంగులేడు గారు రెవెన్యూ మంత్రి ఎడిపోయిండు, ఖమ్మం నియర్ కొన్ని నడి గడ్డమైన జరుగుతుంటే మీరు ఏం చేస్తారు? ఈ మినిస్టర్ ఎక్కడ ఉండి ప్రజల ప్రాణాలు ముఖ్యమా? మీ వ్యక్తిగత విషయాలు ముఖ్యమా? ప్రజల కోసం
ఇప్పటికైనా ఒక హెలిప్యాడ్ తెప్పింది తప్ప మిగతా ఎలాంటి పడవలు ఇచ్చినా వాళ్ళ సురక్షణ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఉదయం వాళ్ళ టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఇక్కడ అధికారులు కూడా ఎవరు కూడా ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కారు ఉన్నారు. ఏది అసలు మనకి ఖమ్మం జిల్లాకి ఏముంది? ముగ్గురు మంత్రులు సుఖం ఉంది దేనికండి? వాళ్ళు ముగ్గురు మంత్రులు పేరుగా చెప్ప గొప్ప అన్నట్టు ఉందే వారం అన్ని మునిగిపోయి చూడండి. అక్కడ 18 మంది 20 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళని కాపాడరా? కనీసం వాళ్ళు టిఫిన్ పంపించరా? భోజనం పంపించరా? ఉన్న ఇంతవరకు అన్నా ఎవరు ఏమి లేదా? ఇప్పుడు వర్షం పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉందండి. ఏం వాళ్ళకి ఓట్లేసి మేము ఏం చేయాలా? దేనికి చేయాలి? మేము ఎందుకు వెళ్ళి ఓట్లు? మేము తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నా ఈ విషయం స్పందించి ముందు మున్నేరు బ్రిడ్జి మీద వాళ్ళ ప్రాణాలు కాపాడలేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ఉదయం నుంచి టిఫిన్ లేదు, భోజనంలో ఏమి లేదు. ఖమ్మం జిల్లా ఖమ్మం నడి ఒడ్డున ఉన్న నాయబజారు ఇటుపోతే ఈ కాలు ఒడ్డున మున్నేరు ప్రాంతం ఉంది. మున్నేరులో అధిక వరద ఎక్కువ కావడం వల్ల ఈరోజు ఫస్ట్ మొదటిసారి ఈరోజు అధికారులు హెచ్చరికలు జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు వ్యవహరించిన పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు తీర్థాల ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు చిక్కపోతే అక్కడ ఎన్డీఏ బృందం పోతే అక్కడ కూడా మా చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఎన్డీఏ బృందం చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఓ పక్క పొంగులేటి మంత్రి ఎవరైతే పాలేరు ఎమ్మెల్యే ఎవరైతే మంత్రి ఉన్నారో శ్రీనివాసరెడ్డి గారు కూడా హెలికాప్టర్ పంపిస్తా, బృందాలను పంపిస్తా అని చెప్పి ఇంతవరకు హెలికాప్టర్ రాలేదు, ఏం రాలేదు. మంత్రులు వచ్చి కూడా చూసిపోవడానికి కూడా రాకపోవడం అనేది చాలా బాధాకరం. ఏంటంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముగ్గురు మంత్రులు ఇక్కడ ప్రతినిధిత్వం వహిస్తా ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు కూడా ఈ రోజు ఇంత ఖమ్మం టౌన్ లో అడిపొడ్డులో ఇంతగానో వరద వృత్తి ప్రవహిస్తా ఉంటే ఈ మంత్రులు ఎక్కడ పండారని చెప్పేసి మేము సూటిగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం.